హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. భార్గవ్ రాజ్, హలో సార్, నాకు 4-2లో ఒక బ్యాక్లాగ్ ఉంది, 22 మార్క్స్ వచ్చినాయి. గ్రేస్ మార్క్స్ లిస్ట్ 2 రాకముందే అప్లై చేశారు మా కాలేజ్ వాళ్ళు, యాక్సెప్ట్ చేశారు. ఏమైనా ప్రాబ్లం అవుతుందా సార్, లేకపోతే పాస్ అయిపోతానా? వచ్చిందంటే మ్యాక్సిమం ఏం రిజెక్ట్ అవ్వదు, అన్ని రూల్స్ ప్రకారం ఉంటే. కొన్ని కేసుల్లో అయితే రిజెక్ట్ అవుతాయి, నాకు తెలిసి అయితే రిజెక్ట్ అవ్వదు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే, ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడుతున్నా. మిస్టర్ రోజీ, ఓన్లీ పైథాన్ లాంగ్వేజ్ అండ్ ఎస్క్యూఎల్ నేర్చుకొని ఫ్రెషర్గా జాబ్ ట్రై చేస్తే జాబ్స్ వస్తాయంటారా సార్? పైథాన్ ఎక్కడుందండి ఇప్పుడు, పడిపోయింది? ఇఫ్ నాట్ ప్లీజ్ సజెస్ట్ ద బెస్ట్ కోర్స్ ఫర్ ఫ్రెషర్స్. ఫ్రెషర్స్కి వచ్చేసరికి జావా ఒకటి, సైబర్ సెక్యూరిటీ ఒకటి బాగున్నాయండి. బెంగళూరులో సైబర్ సెక్యూరిటీ బాగుంది జాబ్స్. సార్, నవేడేస్ హైదరాబాద్లో 100% ప్లేస్మెంట్స్ అని కొన్ని ఫుల్ స్టాక్ కోర్సెస్ మీద ఫుల్ అడ్వర్టైజ్మెంట్లు చేసుకుంటున్నారా మీరు పెట్ట? ఎస్ ఎస్, యువర్ రైట్. వాళ్ళు నిజంగా మనం బాగా నేర్చుకున్న తర్వాత జాబ్స్ ఇప్పిస్తారా సార్? అది నాకు తెలియదు నాన్న. అదైతే మరి నాకు తెలిసిన మా బామర్ది ఒకడైతే డాట్ నెట్ ఫుల్ స్టాక్ మీద 50,000 ఏమో చార్జ్ చేశారు, ప్లేస్మెంట్ ఆల్రెడీ చూపిస్తే అతను అయితే చేస్తున్నాడు. ఇప్పుడు 100,000 ఏమో జీతం, నేను మ్యారేజ్ అయినట్టుంది మా మాయాళ్ళ అబ్బాయికి. అది ఏ ఇన్స్టిట్యూటో నాకు తెలియదు, కానీ అంత ఇప్పుడు కాదు, 2 ఇయర్స్ బ్యాకే వచ్చింది. మరి ఇప్పుడు అలాంటివి చాలా వచ్చినాయి అంట కదా, ఒకసారి కనుక్కోండి. అది మరి ఇన్స్టిట్యూట్ని బట్టి ఉంటుంది అది. అండ్ ఆల్సో ఫుల్ ట్రైన్ అయిన తర్వాత అసలు ఫ్రెషర్స్ ఓన్గా నౌకరీ అండ్ లింక్డ్ఇన్ వాటిల్లో సూటబుల్ జాబ్స్ అప్లై చేస్తే జాబ్స్ కాల్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి సార్ ఇంకా 2-3 నెలల్లో. ఏం చేసినా మీరు 2-3 నెలల్లోపే చేయండి, ఎందుకంటే 2-3 నెలల తర్వాత 2-3 నెలల్లో బీభత్సమైన జాబ్లు ఉండిపోతున్నాయి ఫ్రెషర్స్కి. అండ్ వన్ మోర్ థింగ్ సార్, నాకు 3-1లో ఒక స్టే సబ్జెక్ట్ ఉంది, JNTH రివాల్యూషన్ పెట్టాను సార్. సప్లీ రివాల్యూషన్ రిజల్ట్స్ వెన్ ఐ కెన్ ఎక్స్పెక్ట్ సార్? హౌ మెనీ డేస్ ఇట్ విల్ టేక్? 6th September వాజ్ ద లాస్ట్ డేట్ టు అప్లై అకార్డింగ్ టు ద ప్లీజ్ ప్రిడిక్ట్ సార్. మంత్ ఎండింగ్ అవుతుంది మనీ. హలో సార్. హలో, లవనూరు శశిధర్ రెడ్డి. సెల్ఫ్ ఫైనాన్స్ ఫీ రియంబర్స్మెంట్ రాదా ఎంటెక్? సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మీరు కట్టుకోవడమేది, సెల్ఫ్ ఫైనాన్స్ అంటే మీరు కట్టుకోవడమే కదమ్మా. మనోజ్ కుమార్ తేర్లపు. సార్, స్పెషల్ సప్లిమెంటరీ ఛాన్సెస్ ఎన్ని ఇస్తారు R13 రెగ్యులేషన్కి, జెంటుకే కాకినాడ? అట్లా ఉండదండి, పడినప్పుడల్లా అప్లై చేసుకోవడమే. 10 ఇయర్స్ దాటిందంటే ఒకసారే పడతాయి, ఇక తర్వాత ఉండకపోవచ్చు. గ్లాడియేటర్ సార్, రీవాల్యుయేషన్లో చేంజ్ ఏం లేదు మార్క్స్, సో ఎగ్జామ్ మళ్ళీ ఎప్పుడు ఉంటారు సార్? ఇఫ్ ఎగ్జామ్ కండక్ట్ చేయకపోతే సొల్యూషన్ ఏంటి సార్? ఐ హావ్ ఓన్లీ 2 సబ్జెక్ట్స్, R10 బ్యాచ్ లాగా 2 సబ్జెక్ట్స్ వదిలేస్తారా? R13 ఏ యూనివర్సిటీ నువ్వు? JNTUKనా? గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చు కదా ఎలిజిబుల్ ఉంటే. అక్షిత్ చెప్పండి సార్ ప్లీజ్, క్రెడిట్స్ యాడ్ అవుతాయా ఫైనల్ ఇయర్స్కి? ఖచ్చితంగా. రచ్చరోక్స్ మధు సార్, మెథడ్ కరెక్ట్గా చేసి బట్ పాయింట్స్ రాంగ్గా వేసే అన్ని మార్క్స్ ఇస్తారు సార్, ఆన్సర్ రాంగ్ అయితే 2 మార్క్సే వస్తాయి, 2 మార్క్సే కట్ అవుతాయి. మిగతా స్టెప్పులు చూస్తాడు, స్టెప్పులు కూడా రాంగ్ ఉంటే తగ్గిపోతాయి 10 మార్క్స్. ఓన్లీ ఆన్సరే తప్పైంది అనుకో బై మిస్టేక్, మెదడు అంతా కరెక్ట్గా ఉండి స్టెప్స్ అన్ని కరెక్ట్గా ఉంటే 8 మార్క్స్ వస్తాయి. అసలైతే నాకు తెలిసి ఆన్సర్ తప్పైందంటే నీ మెదడే తప్పు. సాహితీ ఆవుల, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఈవినింగ్ తల్లి. 4-1 సప్లీది ఆర్వీ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చింది సార్? సార్ కొంచెం తొందరగా ఇందులో రెస్పాండ్ అవుతారా, నాకు గ్రాడ్యుయేషన్ ఉందా. ఆర్వీ రిజల్ట్స్ టైం పడుతుందమ్మా, ఇంకా టైం పడుతుంది. మిస్టర్ ఇన్నోసెంట్ బాయ్ సార్, JNTUGV 3-2 రిజల్ట్స్ ఎప్పుడు సార్? అండ్ JNTUGV కరెక్షన్ ఎలా ఉంటుందో కొంచెం వీడియో చేయండి సార్. JNTUGV రిజల్ట్స్ ఈ వీక్లో వస్తాయి. 3-2 నాని ఇంకో డౌటు రావచ్చు సార్, మరి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండొద్దు, మంచిగా చదువుకోవచ్చుగా అని నాకు తెలిసి ఆ పర్సన్ బీటెక్ జాబ్ చేస్తూనే చేశాడు అనిపిస్తుంది. జొమాటో బాయ్గా, డెలివరీ బాయ్, పెట్రోల్ బంక్లో, షాపింగ్ మాల్స్లో నైట్ అంతా వర్క్ చేసి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ బొక్కేం కాదు, అన్ని అబద్ధాలే. ఏం లేదు తమ్ముడు, ఏం లేదు.
ఈ జేఎన్టీఎ కరెక్షన్ గురించి అందరికీ తెలిసిందే కదా సార్. రాసిన వాడికి ఫెయిల్ రాయాలి, వాళ్ళకి పాస్ ఫస్ట్ జేఎన్టీఎచ్లో ఫ్యాకల్టీ బాగలేరు నా. ఎందుకు సార్ మా అడుగుతారు ఈ ఫ్యాకల్టీలో? ఒక బీటెక్ స్టూడెంట్ పెట్రోల్ బంక్లో జొమాటో వర్క్ చేస్తున్నాడంటే అది 100% ఒక టీచర్ ఆ పేరెంట్స్ది కాదు తమ్ముడు, పేరెంట్స్ది కాదు, గేరెంట్స్ కాదు, టాలెంట్ లేదనుకోవచ్చు కదా. అర్థమైందా? టాలెంట్ లేని వాళ్ళే అలాంటి పనులు చేస్తారు మ్యాక్సిమం. అన్నే అని చెప్పేసి అందరం కాదు, లండన్ పోయి చేసేది ఏంటి? అయ్యే జాబులు పెట్రోల్ బంకుల్లో, బన్నులు. యుఎస్ పోయి చేసేది ఏంటి? దొడ్లు కడగటం, ఇవే చేసేది. ఒక ఆస్ట్రేలియాలోనే సాఫ్ట్వేర్ జాబులు ఇస్తున్నారు. ఏదో పంపించాడు పిల్లగాడు రిషి. ఏం పెట్టారో కూడా అర్థం కావట్లేదు. సాయి శ్రావణ్ రెడ్డి, హాయ్ సార్, హాయ్ దీక్ష, హాయ్ హాయ్ జేఎన్టీ హెచ్. అటెండెన్స్ రిజర్వేషన్ ఉందా సార్? ఈసారి ఉందమ్మా. జితేంద్ర సాహో, హౌ ఆర్ యూ? హాయ్ సార్, చూశాను సార్ స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ వీడియో అని. వెరీ గుడ్ సార్. స్పెషల్ సప్లీ పడినప్పుడు కాకుండా మామూలుగా రెగ్యులేషన్ వాళ్ళతో పడితే మేము కట్టుకోవచ్చు ఎగ్జామ్ ఫీ? నీ మీ కాలేజీ వాళ్ళు కట్టించుకుంటే కట్టుకోవచ్చు, పడుతుంది అసలు. అయితే పడినప్పుడు నేను చెప్తాను మహమ్మదామని. మామూలు ఏంటా కంపెనీలు తమ్ముడు? సార్ గారు, ఇప్పటికి 28 కంపెనీస్ పెట్టాను, రిటర్న్ టెస్ట్ పాస్ అవ్వు, టీఆర్ అండ్ ఎంఆర్ క్వాలిఫై అయినా సారీ, వీఆర్ లుకింగ్ ఫర్ అనదర్ టూల్, ఆల్ ది బెస్ట్. కొన్ని కంపెనీస్ మొత్తం క్వాలిఫై అయినా కూడా మెయిల్స్ రావడంలా, లైక్ యాజ్ కెంప్జెమినీ, టీసీఎస్, జోహో, యాక్సెంచర్. అస్సలు ఎవరికి ఇస్తున్నారు సార్ వీళ్ళు? ఓపెనింగ్ ఉన్నాయి అంటున్నారు, చూస్తేనేమో 1 ఇయర్కి ఆన్ బోర్డింగ్ వస్తుంది అంటున్నారు. హెచ్ఆర్ అయితే కాల్ లిఫ్ట్ చేయడం లేదు. హౌ టు సర్వైవ్ ప్లీజ్? ఆన్ బోర్డింగ్ వచ్చినా కూడా సెవెరల్ టైప్స్ ఆఫ్ టెస్ట్లు పెట్టి ఫిల్టరింగ్ చేసి రిమూవ్ చేస్తున్నారు. ఫేక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళేమో హ్యాపీగా సర్వైవ్ అవుతున్నారు. హ్యాపీగా సర్వైవ్ అవుతున్నారా? ఒక్కసారి వెళ్ళి చెక్ చేసుకో, తెలుస్తుంది నీకు సర్వైవ్ హ్యాపీగా సర్వైవ్ అవుతున్నారేమో. మేము ఫ్రెషర్స్గా 2 ఇయర్స్ కరోనాలో పోయిందా, స్కిల్స్ నేర్చుకుంటే లాస్ట్కి మాకు ఈ హాలత్. హౌ టు సర్వైవ్ ప్లీజ్ హెల్ప్ మీ సార్. హౌ టు సర్వైవ్ ఏం లేదు, వచ్చే వరకు ట్రై చేస్తామే. గజనీ మహమ్మద్ 8 సంవత్సరాలు దండయాత్ర చేశాడు, అలాగే నీ పేరు కూడా మహమ్మదే కాబట్టి దండయాత్ర చేస్తూనే ఉండు, తర్వాత సంగతే. మన పని మనం చేసుకుంటూ పోవడమే, ఫలితం అనేది దేవుడి చేతిలో ఉంటుంది లేకపోతే కంపెనీ వాడి చేతిలో ఉంటుంది. వాడికి అవసరం ఉంటే వాడికి నీ అవసరం ఉంది, నీకు వాడు అవసరం కాదు. నువ్వేముంది ఇది కాబట్టి ఇంకోటన్నా చేసుకుంటావు పార్ట్ టైం కింద, ఓకేనా? అట్లా ఉండాలా? ఇవాళ రోజున చూడు మన టీసీఎస్లో ఎంతమంది మానేశారు. సాత్విక్ రెడ్డి, హాయ్ సార్, నాకు 1-2లో ఒక బ్యాక్లాగ్ ఉంది, దానికి నేను ఎలిజిబుల్. వెన్ కెన్ ఐ అప్లై ఫర్ దట్ ఎలిజిబిలిటీ లిస్ట్? రాకపోయినా అప్లై చేసుకోవచ్చు మీ కాలేజ్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే. సనా సనే సార్, జేఎన్టీఎ చారిటీ 2024లో పాస్ అవుట్ అయ్యే స్టూడెంట్స్కి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ ఆర్ గ్రేస్ మార్క్స్ ఉండే ఛాన్స్ ఉందంటారా? గ్రేస్ మార్క్స్ అయితే ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డి, హాయ్ హాయ్. గోపి చండూరి, సార్ జేఎన్టీకే బీఫామ్ 2-2 రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్? చెప్తానమ్మా చెప్తాను, కొంచెండి మేము. శ్రావణ్ చందు, సార్ నేను ఓపెన్ ఇంటర్ చేశా, కంగ్రాచులేషన్స్. సంతోష్ సంతు, చాలా రోజులు పెట్టామంటయో. హలో సార్, జేఎన్టీఏ క్రెడిట్స్ రిటర్న్ ఉంటుందా ఉండదా సార్? ఇయర్ 1 ఎవడో పంపించాడు ఒక కుర్రాడు నాకు, అది పెడితే అది అసలు లేదు సార్, అన్ని అబద్ధాలు సార్. అది నాకు ఒక కాలేజీ వాళ్ళు పంపించారని ఒక కుర్రాడు పెట్టాడు, మళ్ళీ తర్వాత ఉంటుంది అని అంటున్నారు. సుబ్రహ్మణ్యం, హాయ్ సార్, గుడ్ న్యూస్ అండ్ అప్డేట్ అబౌట్ 1 టైమ్ ఛాన్స్ సప్లీ ఎగ్జామ్స్. సార్ కెన్ వీ అవైల్ ఎగ్జామ్షన్ ఆఫ్టర్ అటెంప్టింగ్ ఎగ్జామ్స్ ఇన్ 1 టైమ్ సప్లీ? ఎస్ యూ కెన్. వెల్ ఐ గట్ స్టార్ మార్క్స్ ఇన్ పీసీసీఎం ఆఫ్టర్ కంప్లీటింగ్ బ్యాక్ లాగ్ సబ్జెక్ట్స్ ఇన్ 1 టైమ్ ఛాన్స్ సప్లీ, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అవుట్ స్టార్ మార్క్ పీసీసీఎం సార్. ఏ ఉండదండి, ఇవాళ రోజున ఏదన్నా తీసుకుంటున్నారు సర్వైవ్ అయిపోవచ్చు. పెద్దానికి కంగారు పడబాకండి, కూల్గా ముందు అవు చేసుకోండి. వెంకటేష్ పి, సార్ జేఎన్టీకేలో పీఈ సెట్తో సీట్ వస్తే ఎంటెక్ ఫీ ఎంత ఉంటుంది? ఫీ సిస్టమ్ గురించి అయితే నాకు తెలియదు తమ్ముడు, నేను అంత వాటి గురించి ఇది అవను. అది జనరల్గా ఇదివరకు 55,000 ఉండేది, ఇప్పుడు 70 దాటినట్టుంది. శ్రీకాంత్ రెడ్డి, అరికట్ల, హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. జేఎన్టీకే ఆర్నైటింగ్ ఎంబీఏ 4th సెమిస్టర్ రిజల్ట్స్ గురించి ఏమీ అయినా అప్డేట్ వచ్చిందా సార్? ఇక వస్తాయి, ఇక వచ్చేస్తాయి రిజల్ట్స్. బైరు తేజాగౌడు, సార్ 1 టైమ్ ఛాన్స్ అంటున్నారు కదా సార్, అది మాకు యూజ్ అవుతుందా ప్లీజ్ చెప్పండి సార్. ఆర్ఐటీ లేదండి, మాకు అవుతాయా సార్ అందరితో పాటు? లేదండి. దీపక్ గుప్తా,
హాయ్ సార్ హాయ్. సో ఈరోజుకి విజయాలు, మిగతా రేపు పెడదాం అమ్మ, చాలా ఉన్నాయి ఇంకా. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్.